కరీంనగర్ జిల్లా జమికొండ మండలం బిజిగిరి సరీఫ్ లో వార రోజుల క్రితం బిజిగిరి సరీఫ్ గ్రామానికి చెందిన పుప్పియాల శ్రీలత అనే మహిళ కుటుంబ సమస్యలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుకు ప్రయత్నించగా సమాచారం తెలుసుకున్న జమికొండ బ్లూ క్లాత్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సారంగ ధర, హోమ్ గార్డులు ఎండి జలీల్, టి ఆనందలు వెంటనే బిజిగిరి సరీఫ్ రైల్వే స్టేషన్ కు చేరుకుని బాధితురాలను చాకచక్యంగా రైలు పట్టాలపై నుండి తప్పించి రక్షించడం జరిగింది. తదనంతరం జమికొండ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ పుప్పియాల శ్రీలత ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి శ్రీలతను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టుకు ప్రయత్నించిన మహిళని చాకచక్యంగా రైలు పట్టాలపై నుండి రక్షించిన బ్లూ క్లాత్ సిబ్బందికి నగదు బహుమతిని అందించి అభినందించారు. మూడు ఐదు 2023 తారీఖు రోజు ఉదయం 11:30 గంటలకు బిజిగిరి షరీఫ్ సంబంధించిన ఉప్యాల శ్రీలత వైఫ్ ఆఫ్ రాజమౌళి 32 సంవత్సరాలు క్యాస్ట్ వడ్రంగి బిజిగిరి షరీఫ్ విలేజ్ ఈమెకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండి దాంతో ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో పోయి రైలు పట్టాల కింద ఉండి ఆత్మహత్య చేసుకోవాలనే క్రమంలో మా పోలీస్ జమ్మికుంట వారికి అది తెలిసి మా యొక్క బ్లూ కోల్డ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సారంగ ధర అండ్ హోంగార్డ్ జలీల్ అండ్ ఆనంద్ ఈ ముగ్గురు కలిసి చాకచక్యంగా ఆ రైలు పట్టాల కింద ఉన్న ఆ లేడీని తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మా ఇన్స్పెక్టర్ రమేష్ గారు మరియు మా ఎస్ఐ యూనిస్ ఇద్దరు ఆమెను కౌన్సిలింగ్ చేసి మీరు ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకోవాలి, ఎవరికైనా పెద్ద మనుషులకు చెప్పుకోవాలి, కానీ ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు అని కౌన్సిలింగ్ చేసి ఆ లేడీని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా హెడ్ కానిస్టేబుల్ మా సిబ్బంది మంచిగా డ్యూటీ చేశారు అనే ఉద్దేశంతో ఈరోజు వారికి రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రివార్డులతో పాటు వాళ్ళకి ఇంకా మా సిపిఆర్ నుంచి కూడా ఏదో ఒక రివార్డు వచ్చేటట్టు మేము ప్రపోజల్స్ పంపుతాము.